హాయ్ ఫ్రెండ్స్, ఇక మనం కథలకి వెళ్తే స్వాతి గురించి ఏమైనా తెలిసిందా ధర్మ? లేదు డేవిడ్, తన ఇంట్లో నుండి బయటికి రానివ్వడం లేదు. నేను వెళ్దామంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది. కాలేజ్కి వెళ్ళి తన ఫ్రెండ్ని కలువు ధర్మ, ఏదో ఒకటి తెలుస్తుంది కదా. సరే, డేవిడ్తో కలిసి కాలేజ్ దగ్గరికి వస్తాడు. దేవి కాలేజ్ వైపు వెళుతూ ధర్మాను చూసి దగ్గరికి వస్తుంది. 2 రోజుల నుండి నీ గురించి చూస్తున్న ధర్మ, ఇప్పటికైనా కనిపించావు. స్వాతి ఎలా ఉంది? ఇంట్లో తనకి ఒక సంబంధం చూశారు ధర్మ, రేపే నిశ్చితార్థం. స్వాతి ఒప్పుకుందా? మనసులో నిన్ను పెట్టుకొని తను ఆ పెళ్ళికి ఎలా ఒప్పుకుంటుంది? వాళ్ళ అమ్మ బలవంతంగా ఈ పెళ్లి చేయాలని చూస్తుంది. ధర్మ, ఈ నిశ్చితార్థం జరిగితే అదే తన చివరి శ్వాస అవుతుందని తన మాటగా నీకు చెప్పమంది స్వాతి. ఇప్పుడు ఎలా ధర్మ? నీతో పెళ్లికి వాళ్ళు ఒప్పుకోరు. ఆ పెళ్లి జరిగితే స్వాతి బతకదు. డేవిడ్ కంగారుగా అంటాడు ధర్మతో. నేనుండగా ఎవడు తన మెల్లో తాళి కట్టేది? చంపేస్తాను. ఏదో ఒకటి చేయి ధర్మ, అది నిన్ను తప్ప ఇంకెవరిని తన లైఫ్లో ఊహించుకోలేదు. అలా జరిగితే అది బ్రతకదు. తన్ని టెన్షన్ పడొద్దని చెప్పు. ఆ నిశ్చితార్థం జరగదు, నేను చూసుకుంటాను. నువ్వు క్లాస్కి వెళ్ళు. సరే ధర్మ. అక్కడి దేవి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు స్వాతిని అలంకరిస్తూ ఉంటారు. తను మౌనంగా ఉండిపోయింది. లక్ష్మి తనని గమనిస్తూ ఉంది. పనులు చూడడం మానేసి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు తల్లి లక్ష్మి? దానికి పెళ్ళి ఇష్టం లేదండి. ఇలా బలవంతంగా పెళ్లి చేస్తే అది సంతోషంగా ఉండదు. మనమేం చేయగలం? అత్తయ్య నిర్ణయించింది. కొన్ని రోజులు ఆగితే బాగుండేది. తనకి ప్రేమగా నచ్చ చెప్తే వింటుంది కదా. అత్తయ్య ధర్మ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి భయపడుతుంది లక్ష్మి. అందుకే ఇంత త్వరగా పెళ్లి ఏర్పాటు చేస్తుంది. మన చేతుల్లో ఏమీ లేదు. వెళ్ళి జరగాల్సిన పనులు చూడు. శేఖర్ అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతాడు. స్వాతిని తీసుకొని బయటకు వస్తుంది లక్ష్మి. అక్కడ మిగతా కార్యక్రమాలు పూర్తయ్యాక నిశ్చితార్థం ఉంగరాలు మార్చుకోమని చెప్తాడు పంతులు. ఇంతలో ధర్మ అక్కడికి వచ్చి స్వాతిని పిలుస్తాడు. ధర్మ పిలుపు వినగానే అక్కడి నుండి లేచి ధర్మ దగ్గరికి వచ్చేస్తుంది. స్వాతి, ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చి కూర్చో. అమ్మా, నేను తన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని నీకు చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వు వినిపించుకోలేదు. స్వాతి, అతనితో నువ్వు సంతోషంగా ఉండలేవే, ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకో. నా సంతోషం తానే అయినప్పుడు నేను వేరెవరిని ఎలా పెళ్లి చేసుకుంటానమ్మా? మీరు అర్థం చేసుకోలేరని నాకు అర్థమైంది. నన్ను క్షమించు, నేను తనతో వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. తల్లి కాళ్ళకి నమస్కరించి ధర్మ దగ్గరికి వస్తుంది. వెళ్దామా ధర్మ? 1 నిమిషం స్వాతి. నిన్ను ఇలానే తీసుకువెళితే అందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. నీ గురించి ఎవరూ తప్పుగా అనుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఎలా కుదురుతుంది? ధర్మ జేబులో నుంచి మంగళసూత్రం తీసి స్వాతి మెడలో కట్టేస్తాడు. అందరూ షాక్తో చూస్తూ ఉండిపోయారు. క్షమించండి, మిమ్మల్ని ఒప్పించాలని చాలా ప్రయత్నించాను, కానీ మీరు నా మాట కూడా వినిపించుకోలేదు. స్వాతి నా ప్రాణం, నేను తనను వదులుకోలేను, కానీ మీకు మాటిస్తున్నాను తనని జాగ్రత్తగా చూసుకుంటానని అని ధర్మ చెప్తాడు. స్వాతి వాళ్ళ అమ్మకి నమస్కరించి స్వాతి చేయి పట్టుకొని తీసుకువెళ్ళిపోతాడు ధర్మ. ధర్మ పెళ్లి విషయం తెలిసి బావ విక్కి షాక్ అవుతారు. ఇలా జరిగిందేంటి నాన్న అంటాడు విక్కి. నా అంచనా తప్పైంది విక్కి, ఇద్దరి మధ్య బంధం ఇంత బలంగా ఉందని ఊహించలేదు. ఇప్పుడు ఎలా నాన్న? చూద్దాం, కొత్త పిల్లంతో కొన్ని రోజులు ఎంజాయ్ చేయనివ్వు, తర్వాత దాన్ని ఏం చేయాలో నేను చెప్తాను. రోజులు గడిచే కొద్దీ స్వాతి ధర్మల మధ్య బంధం బలపడుతూనే ఉంది. స్వాతి పెళ్లి తర్వాత స్వాతి కుటుంబ సభ్యులు పూర్తిగా తనతో బంధం తెంచుకున్నారు. అయినా ధర్మ ప్రేమ తన వాళ్ళ ప్రేమని కూడా మరిపించగలిగింది. ఎలాంటి అరమరికలు లేకుండా, ఎలాంటి జీవితంలో సమస్యలు లేకుండా ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇద్దరి సంతోషాన్ని రెట్టింపు చేస్తూ వాళ్ళ ప్రేమకి ప్రతిరూపం తమ మధ్యకు రాబోతుంది. స్వాతి తల్లి కాబోతుంది అని తెలిసి ధర్మ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ స్వాతి ప్రమాదం అంచున ఉంది అని తెలుసుకోలేకపోయాడు ధర్మ. స్వాతికి నెలలు నిండుతుండగా ఒకరోజు రాణి బాబా ధర్మ ఇంటికి వచ్చారు. ధర్మ, నా తరపున నీ బిడ్డకి నేను ఇస్తున్న చిన్న కానుక, కదనకుండా తీసుకో అంటూ కొన్ని డాక్యుమెంట్స్ ధర్మ చేతిలో పెడుతుంది రాణి, అంటే బాబా భార్య. ఏంటమ్మా ఇవి? నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ నీ బిడ్డ పేరు మీద రాశాను. ధర్మతో పాటు బాబా కూడా షాక్ అవుతాడు. అమ్మ, ఇవన్నీ ఎందుకు? నా బిడ్డకి నీ ఆశీర్వాదం చాలు అని అంటున్నాడు ధర్మ. నా ఆశీర్వాదం తనకి ఎప్పుడు ఉంటుందిరా, కానీ నా మనవరాలికి నేను ఇస్తున్న కానుక ఇది. కానీ అమ్మ అని అంటాడు ధర్మ. ధర్మ, మీ అమ్మ ఇస్తే ఇలానే వద్దంటావా? నేను నిన్ను పరాయివాడిగా ఎప్పుడు అనుకోలేదురా. ఇది నువ్వు వద్దు అంటే నువ్వు నన్ను అమ్మలా భావించలేదు అని అనిపిస్తుంది నాకు. సరే అమ్మ, నీ సంతోషం కోసం తీసుకుంటాను. రాణి వెళ్దామా, నాకు పనుంది
అని అంటాడు బావ. సరేనండి, ధర్మ నెలలు నిండుతున్నాయి, స్వాతిని జాగ్రత్త చూసుకో అని చెప్తుంది. అలాగే అమ్మ అంటాడు ధర్మ. రాణిని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు బావ. రాణి, నన్ను అడగకుండా నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? అయినా నీకు ఒక కొడుకు ఉన్నాడు, మర్చిపోయావా? ఆస్తి మొత్తం వాడి పేరు మీద రాసిచ్చావు. వాడి జీవితాన్ని పణంగా పెట్టి మీరు సంపాదించుకున్న ఆస్తులు ఇవి. ఆ ఆస్తి వాడికే దక్కాలి, అందుకే ధర్మ బిడ్డకి ఈ ఆస్తి దక్కేలా చేశాను నేను. ఏం మాట్లాడుతున్నావు రాణి? ఇంకా నటించకండి, చాలా అసహ్యం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. బంగారు భవిష్యత్తు ఉన్న వాడి జీవితాన్ని నాశనం చేసి వాడిని మాఫియా లీడర్ని చేశారు. అది చాలక స్వాతిని తనకి దూరం చేయాలని ప్రయత్నించారు. మీకు అసలు మనసాక్షి అనేది ఉందా? బాబా షాక్లో ఉండిపోయాడు. ఈ విషయం నీకెలా అని అంటాడు సందేహిస్తూ. ఆ రోజు మీరు విక్కి మాట్లాడుకుంటుంటే నేను మొత్తం విన్నాను. చూడండి, ఇప్పటి వరకు మీరు వాడికి చేసిన ద్రోహం చాలు. స్వాతితో వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషాన్ని వాడి నుండి దూరం చేయాలని చూస్తే మీ గురించి మొత్తం నిజం నేను ధర్మాకి చెప్పేస్తాను. ఆ తర్వాత ఆ దేవుడు కూడా మిమ్మల్ని వాడి నుండి కాపాడలేడు, గుర్తుపెట్టుకొని. రాణి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అదే సమయంలో విక్కి ఇంట్లోకి వస్తాడు. ఏమైంది నాన్న, అమ్మ కోపంగా ఉంది. ఆస్తి మీ అమ్మ పేరు మీద ఉంటే ధర్మాకి అనుమానం రాకుండా ఉంటుందని ఆస్తి మొత్తాన్ని మీ అమ్మ పేరు మీద ఉంచాను. కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని ఆ ధర్మ బిడ్డ పేరు మీద రాసేసిందిరా మీ అమ్మ. ఏంటి, అసలు అలా ఎందుకు చేసింది? ధర్మ విషయంలో మనం చేసింది మీ అమ్మకు తెలిసిపోయిందిరా, అందుకే ఆస్తి మొత్తం వాడికి రాసిచ్చేసింది. ఆస్తి రాస్తుంటే మీరేం చేశారు? ధర్మ జీవితానికి అడ్డుపడితే వాడికి నిజం చెప్పేస్తానని బెదిరిస్తుందిరా, మరి ఇప్పుడేం చేయాలి? అదే ఆలోచిస్తున్నా. ధర్మకి నిజం తెలిస్తే మనం బ్రతకనివ్వడు, వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. వాడు మనల్ని చంపేలోపు మనమే వాడిని పైకి పంపేద్దాం. వాడిని చంపడం మన వల్ల అవుతుందా? వాడు ఇప్పుడు మనల్ని పూర్తిగా నమ్ముతున్నాడు, ఆ నమ్మకమే వాడిని చంపే ఆయుధం అవుతుంది. నాన్న, నువ్వు చెప్పింది నిజమేరా విక్కి అని అంటాడు బాబా. బాబా విక్కి కలిసి ధర్మాని తన బిడ్డని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. రాణి వాళ్ళ మాటలు చాటుగా విని ధర్మాకి దగ్గరికి బయలుదేరుతుంది. అది గమనించిన బాబా రాణి వెంట రౌడీలను పంపిస్తాడు. ఆ రౌడీల నుండి తప్పించుకొని ధర్మ ఇంటికి వస్తుంది. కానీ ధర్మ అక్కడ లేడు. స్వాతికి పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళాడని డేవిడ్ చెప్తాడు. డేవిడ్కి విషయం చెప్పి రాణి అక్కడి నుండి హాస్పిటల్కి బయలుదేరుతుంది. ధర్మ హాస్పిటల్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి ఆడపిల్ల పుట్టిందని చెప్పడంతో ఆనందపడతాడు. చాటు నుండి అంతా గమనిస్తున్న బాబా మనిషి డాక్టర్ని బెదిరించి ఏదో మెడిసిన్ కావాలని చెప్పి ధర్మాని ఆ హాస్పిటల్కి దూరంగా పంపిస్తుంది. ధర్మ వెళ్ళిన కొన్ని నిమిషాల తర్వాత బాబా విక్కి హాస్పిటల్కి వచ్చి స్వాతి ఉన్న గదిలోకి వెళ్తారు. పాపని చంపబోతుండగా స్వాతికి మెలకు వచ్చి పాపను తీసుకుంటుంది. వాళ్ళు స్వాతిపై దాడి చేయబోతుండగా రాణి అక్కడికి వస్తుంది. గన్తో వాళ్ళని బెదిరించి స్వాతిని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. స్వాతిని పాపని ఒక చోట దాచి రాణి బయటకు వస్తుంది. స్వాతి అక్కడి నుండి వేరే దారి గుండా వెళుతుండగా ఒక రూమ్ ఎదురుగా శేఖర్ కనిపిస్తాడు. శేఖర్ దగ్గరికి వెళ్తుంది. బావా, స్వాతి ఏమైంది అని అంటాడు శేఖర్. నా పాపని చంపాలని చూస్తున్నారు బావా, ధర్మం వచ్చే వరకు పాప నీ దగ్గరే ఉండని. పాపని శేఖర్ చేతికి ఇస్తుంది. నువ్వెక్కడికి స్వాతి? ధర్మం వచ్చే వరకు నువ్వు కూడా ఇక్కడే ఉండు. వద్దు బావా, నేను ఇక్కడే ఉంటే వాళ్ళకి నా బిడ్డ ఇక్కడే ఉందని తెలిసిపోతుంది. నేను వాళ్ళని దారి మళ్ళిస్తాను. శేఖర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వాతి. అక్కడి నుండి రాణి దగ్గరికి వస్తూ ఉండగా అక్కడ బాబా మాటలు వినిపించి వాళ్ళకి కనిపించకుండా దాక్కుంటుంది. నాన్న, ఆ స్వాతి తప్పించుకుంది, ఎక్కడికి పోతుందిరా? బిడ్డని తీసుకొని ధర్మ దగ్గరికే కదా వెళ్తుంది, అక్కడే అందరిని చంపేద్దాం అని అనుకుంటారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. స్వాతి బయటకు వచ్చి చూసేసరికి రాణి రక్త మడుగులో కొన ప్రాణాలతో ఉంది. అత్తయ్య అని పిలుస్తుంది స్వాతి. స్వాతి వాళ్ళు ధర్మాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు, తనని కాపాడంటూ ప్రాణాలు కోల్పోతుంది. స్వాతి బయటకు వచ్చేసరికి ధర్మ జీపులో వస్తూ కనిపించాడు. తన వైపు వెళ్తూ ఉండగా విక్కి వచ్చి స్వాతిని పట్టుకుంటాడు. ధర్మ జీపాపి స్వాతి దగ్గర రాబోతుంటే స్వాతి మెడ కత్తి పెట్టి బెదిరిస్తాడు. విక్కి, పిచ్చి పట్టిందా, ఏం చేస్తున్నావు? మాకు కావాల్సింది నీ ప్రాణం, నీ బిడ్డ ప్రాణం మాత్రమే అన్నయ్య, దీన్ని వదిలేస్తాను. నీ బిడ్డను ఎక్కడ దాచావో దాచిందో చెప్పమను. నా ప్రాణం పోయినా నేను చెప్పను అంటుంది స్వాతి. చెప్తే వినవు కదా? స్వాతి శంపపై కొట్టేసరికి తను కింద పడిపోతుంది. ధర్మ కోపంగా విక్కిని కొడతాడు. రౌడీలందరినీ కొట్టి స్వాతి దగ్గరికి వస్తాడు. స్వాతి, నీకేం కాలేదు కదా? లేదు, కానీ వాళ్ళు రాణి అతన్ని చంపేశారు ధర్మ. ఓ గాడ్, పాప ఎక్కడుంది? పాప క్షేమంగానే ఉంది. వెనుక కత్తితో వస్తున్న విక్కిని చూసి
ధర్మాని పక్కకి తోసేస్తుంది. దాంతో కత్తి స్వాతి కడుపులో దిగుతుంది. స్వాతి అంటూ ధర్మ అరుస్తూ పరిగెడుతూ వచ్చి కింద పడిపోతున్న స్వాతిని పట్టుకుంటాడు. ఇంతలో డేవిడ్ తన మనసులతో అక్కడికి రావడంతో బాబా విక్కీని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాడు. స్వాతిని వెతుకుతూ శేఖర్ బయటకు వస్తాడు. స్వాతి, నీకేం కాదు. లేదు ధర్మ, నేను నీతో మాట్లాడాలి. పాపకి ఏం కాకూడదు. తను ఎక్కడ ఉందో ఎప్పటికీ వాళ్ళకి తెలియకూడదు. పాప నీతో ఉంటే వాళ్ళు బ్రతకనివ్వరు ధర్మ. పాపకి దూరంగా ఉండు, అప్పుడే తను క్షేమంగా ఉండగలదు. స్వార్థంగా మాట్లాడుతున్నాను తెలుసు, కానీ తల్లిని కదా. పాప మన ప్రేమకి ప్రతిరూపం ధర్మ. మన ప్రేమ సజీవంగా ఉండాలంటే తను బ్రతకాలి. అలాగే స్వాతి, పాపకి దూరంగా ఉంటాను, తనకి ఏమీ కానివ్వను. ధర్మ చేతిలోనే స్వాతి చివరి శ్వాస విడి ధర్మ గురించి చెప్పడం పూర్తి చేసి శేఖర్ మౌనంగా ఉండిపోయాడు. ధర్మ గతం విన్న ప్రణయ్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ తర్వాత ధర్మ ఆ విక్కిని చంపేశాడు. స్వాతికి ఇచ్చిన మాట కోసం తన బిడ్డని తన దగ్గరే వదిలేసి తన దూరంగా వెళ్ళిపోయాడు. గీత, నాకు 4 రోజులు కనిపించకపోతేనే నేను తట్టుకోలేకపోయాను. అలాంటి ప్రాణంగా ప్రేమించిన మనిషి శాశ్వతంగా దూరమైతే ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది మామయ్య అని అంటాడు ప్రాణయ్. నిజమే ప్రాణయ్, ధర్మకి స్వాతి అంటే ప్రాణం. స్వాతిని మాకంటే బాగా చూసుకున్నాడు. వాళ్ళ ప్రేమే గీతని కాపాడుతూ ఉంది. మీరు చెప్పింది కరెక్టే మామయ్య, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమే గీతకి రక్షణగా మారి తనని ప్రతి ప్రమాదం నుండి కాపాడుతుంది. బహుశా ఆయన తిరిగి వచ్చింది గీతని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అయి ఉంటుంది. అవును ప్రణయ్. ధర్మ స్వాతి ఫోటో చూస్తూ ఉండిపోయాడు. ఎవరితోనూ అని అడుగుతుంది గీత. ధర్మ వెనక్కి తిరిగి చూస్తాడు. ఎదురుగా గీత కనిపిస్తుంది. నువ్వేంటమ్మా ఇక్కడ, ఇంకా నిద్రపోలేదా? లేదు, వాటర్ కోసం వచ్చాను. అదేంటి, నీ గదిలో అన్నీ పెట్టమని చెప్పాను కదా. పర్లేదు అంకుల్, ఇంతకీ ఆ ఫోటో ఎవరిదో చెప్పనే లేదు. నీ తల్లి ఫోటో అని చెప్పగలిగితే బాగుండేది గీత అని మనసులోనే అనుకుంటాడు ధర్మ. నా భార్య అని చెప్తాడు ధర్మ. చాలా అందంగా ఉన్నారు అని అంటుంది స్వాతి. అంతకంటే అందమైనది తన మనసు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దేవుడి దగ్గర. సారీ అంకుల్, నాకు తెలియదు. పర్లేదమ్మా, చాలా లేట్ అయింది, పెళ్ళి నిద్రపో. అంకుల్, నేను ప్రణయ్తో ఒకసారి మాట్లాడాలి. ఆయన ఎలా ఉన్నారో ఏంటో అని భయంగా ఉంది. ప్రణయ్ క్షేమంగానే ఉన్నాడు గీత, నువ్వేం టెన్షన్ పడు. అది కాదు అంకుల్, పెళ్ళైన దగ్గర నుండి ఆయన నన్ను వదిలి ఎప్పుడు ఉండలేదు. ఇప్పుడు ఉండాల్సి వస్తుంది, వచ్చింది అని ఎంత బాధపడుతూ ఉంటారో నాకు తెలుసు. ఒక్కసారి తనతో మాట్లాడితే నాకు సంతోషంగా ఉంటుంది. సరే గీత, మాట్లాడడం కాదు, నీ భర్త నీ దగ్గరికి తీసుకువస్తాను. నిజంగా? నిజం తల్లి, కానీ రేపటి వరకు వేడ్చి. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా నిద్రపో. సరే అంకుల్. గీత అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోతుంది. గీత నిద్రపోయిన తర్వాత ధర్మ తన గదిలోకి వచ్చి పక్కనే కూర్చుంటాడు. నాకు క్షమించు తల్లి, నా వల్లే నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ నీకు మాటిస్తున్నాను, త్వరలోనే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాను. గీత నుదుటి మీద మొద్దు పెట్టుకొని బయటికి వచ్చేస్తాడు ధర్మ. తర్వాత ఏం జరిగిందనేది చివరి పార్ట్ రేపటితో కథ అయిపోతుంది. సో రేపు చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్.